కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో బీజేపీ అప్రమత్తమైంది. గడిచిన వారం రోజులుగా రివర్స్ ఆపరేషన్ కు వెనుకాడేదే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, మంత్రి యూటీ కాదర్లు బహిరంగ ప్రకటన చేయడం, అటువంటి సమయం వస్తే చూస్తూ ఊరుకునేది లేదని సిద్ధారామయ్య, మంత్రి డీకే శివకుమార్ల వ్యాఖ్యలతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ నుండి 10 మంది, జేడీఎస్కు చెందిన 3 రాజీనామాలు చేయడంతో ఒక్కసారిగా బీజేపీ దళాలు వ్యూహాలకు సిద్ధమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలను ఒకచోటుకు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి ఒక్కొక్కరికి 7-8 మంది పర్యవేక్షించేలా సూచించినట్టు తెలుస్తుంది. ఆ దిశగానే అందరినీ రప్పించి రిసార్టుకు తరలించాలన్న ఆలోచన కూడా లేకపోలేదు. అయితే ఎప్పటినుంచి రిసార్టుకు తీసుకువెళ్లాలనేది ఇంకా నిర్ణయించలేదు. ప్రస్తుతం బీజేపీ అగ్రనేతలంతా బెంగళూరులోనే మకాం వేస్తున్నారు. యడ్యూరప్పను నేరుగా ముందుకు పంపకుండా అన్ని వ్యవహారాలు ఢిల్లీ సంకేతాలకు అనుగుణంగా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని, ఆపరేషన్ రివర్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సవాలు విసిరారు. మా ఎమ్మెల్యేలను టచ్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా అంటూ ధీమా వ్యక్తం చేశారు. కానీ లోపల మాత్రం ఎవరైనా వెళ్తే ఏం చేసేదంటూ అప్రమత్తమవుతున్నారు. రాజీనామాలు చేసిన కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు ముంబై హోటల్లో గడుపుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హోటల్కు చేరుకుని చర్చలు జరిపారు. ప్రస్తుతం ముంబై హోటల్లో పరిణామాలను ఇటు బెంగళూరు అటు ఢిల్లీకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని రమేష్ జార్కిహోలీ చేరవేస్తున్నట్టు తెలుస్తోంది.